हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल नेनु अनुराधनु मन रेसीपी वच्ची उसीरकायल तो आमला मुरब्बालु तैयार चेसुकुंटामंडी। इवी उसीरकायलु आरोग्यानिकि चाला मंचिदि अलागे मनकि सीजन्लो मात्रमे इवी दोरुकुतायि। इला दोरुकुतुन्नप्पुडु इला तैयार चेसुकोंडि निल्व चेसुकुंटे मनकि चाला बागा उंटायंडि चाला रोजुल वरकु निल्व उंटायि। मरी आमला मुरब्बालु एला तैयार चेसुकोवालो इप्पुडु ई वीडियोलो चूसेद्दाम। నేను ఇక్కడ 8 ఉసిరికాయలు తీసుకున్నానండి 1 కేజీ। ఈ ఉసిరికాయల్ని మనం శుభ్రంగా కడిగి తీసుకున్న ఉసిరికాయలండి। ఒక గిన్నె తీసుకుండి స్టవ్ మీద పెట్టి గిన్నె సగం వరకు వాటర్ ని వేసి ఇలాగా జల్లెల లాంటి ప్లేటును ఒకటి గాని గిన్నెని గాని గిన్నె మీద పెట్టి మూత పెట్టుకోవాలి। ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుండి ఆవిరి పెట్టుకోవాలి। ఆవిరి వస్తుందో లేదో ఇలా ఒకసారి చెక్ చేసుకోండి। ఆవరు వస్తున్నప్పుడు ఉసిరికాయల్ని ప్లేట్ మీద పెట్టుకుండి మనం మూతని పెట్టి ఉడకనివ్వాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుండి ఉడకనివ్వాలండి। మన ఉసిరికాయలు ఉడకడానికి 15 నుంచి 20 నిమిషస్ పడుతుంది। చూడండి ఉసిరికాయలు ఉడికినప్పుడు ఉసిరికాయల కలర్ ఇలా వస్తుంది, మెత్తగా అవుతాయి, పగుళ్ళు కూడా వస్తాయి। ఇలా ఉడికిన ఉసిరికాయల్ని ఒక బౌల్ లోకి తీసుకుండి పక్కన పెట్టుకోవాలి। మనకి ఉసిరికాయలు ఉడుకుతున్నప్పుడు ఉసిరికాయల నుంచి జ్యూస్ అనేది కింద గిన్నెలోకి వస్తుందండి। ఈ కింద ఉన్న వాటర్ కూడా మనకి ఉసిరికాయ జ్యూస్ లా ఉంటుంది। ఈ వాటర్ ని వంపకుండా నేను ఇక్కడ పాకం పడుతున్నానండి। ఇలా ఉడకబెట్టుకోండి, లేదంటే ఒక సీసాలో మనం ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోండి। మనకి ఎప్పుడైనా అలసటగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ లో 2 స్పూన్ల వాటర్ ని వేసుకోండి, కలుపుకున్నా కూడా చాలా బాగా పని చేస్తుందండి। ఒక కప్పు బెల్లం తురుముని వాటర్ లో వేసుకోండి। ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి। బెల్లముని కరగబెట్టుకోవాలి। మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉసిరికాయల్ని ఇలాగా ఫోర్క్ తో గాట్లు పెట్టుకోవాలి। ఇలా గాట్లు పెట్టడం వల్ల ఉసిరికాయ లోపలికి బెల్లం పాకం అనేది వెళ్తుంది, చక్కగా ఉడుకుతాయండి। గాట్లు పెట్టిన ఉసిరికాయలల్ల పాకములు వేసుకోండి, ఇలాగా గరిటతో కలుపుకోవాలి। చాలా టేస్ట్ గా ఉంటాయండి, తియ్య తియ్యగా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి। ఇలా మధ్యలో మూత పెట్టుకోండి, మరలా ఒకసారి మూత తీసుకోండి, గరిటతో కలుపుకుంటే మనకి అన్ని వైపులా చక్కగా ఉడుకుతాయి। బెల్లం సిరప్ కూడా ఉసిరికాయలు చక్కగా పీల్చుకుంటాయండి। చూసారా మనకి ఇలా ఉడికినప్పటికి బెల్లం పాకం అనేది ఇలా దగ్గర పడుతుంది। ఇలా దగ్గర పడినప్పుడు ఉసిరికాయలు ఉడికినట్లే పాకంలోను ఒకసారి ఇలా ఫోర్క్ తో లేదంటే గరిటతోటైనా చెక్ చేసుకోండి। ఇలాగా ఉసిరికాయ లోపలికి మనకి జ్యూస్ అనేది ఎంత బా వెళ్ళిందో చూసారా, చక్కగా ఉడికిపోయినాయి। ఇలా చెక్ చేసుకుంటే మనకి మెత్తగా ఉడుకుతుందండి, ఇలా మెత్తగా అవుతుంది। ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఈ గిన్నెని మూత పెట్టుకోండి, 2 రోజులు మనం కదపకుండా పక్కన పెట్టుకోవాలి, మధ్యలో ఒక రోజు కదుపుకోవాలండి। ఇలాగా మీకు 2 రోజులు అయిన తర్వాత చూపిస్తున్నానండి ఎలా ఉన్నాయి ఆమ్లా మురబ్బాలు అనేవి। చూసారా చక్కగా జ్యూస్ లో చక్కగా పీల్చుకోండి, చక్కగా నాని బాగున్నాయి కదా ఆమ్లా మురబ్బాలు, చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్ గా ఉంటాయి। ఇలా రెడీ అయిన తర్వాత ఒక గాజు బాటిల్ లో గానీ బాక్స్ లో గానీ స్టోర్ చేసుకోండి, ఫ్రిజ్ లో పెట్టుకుంటే మనకి 1 ఇయర్ వరకు పాడవ్వండి, చాలా టేస్ట్ గా ఉంటాయి। ఆమ్లా మురబ్బాలు రెడీ అయిపోయినాయండి, అంతేనండి ఆమ్లా మురబ్బాలు రెడీ। మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియచేయండి। ఆమ్లా మురబ్బాలు రెడీ, థ్యాంక్ యూ।